ఎక్కువ బరువు, హెవీ మరియు తక్కువ బరువు లైట్ వస్తువులను గుర్తించండి. హలో పిల్లలు, నేను చిలుకను. ఈ పాఠానికి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకుంటామో చూద్దాం. ఎక్కువ బరువు, హెవీ మరియు తక్కువ బరువు లైట్ వస్తువులను గుర్తించడం. ఈరోజు చోటు మరియు అతని తల్లి పార్కులో ఆడుకోవడానికి వచ్చారు. ఈరోజు చోటు ఊగుడు బల్లతో ఆడుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. అమ్మా రా, దానిపై ఊగుదాం. చోటు తర్వాత చోటు తల్లి ఊగుడు బల్ల మీద కూర్చున్న వెంటనే ఊగుడు బల్ల తన వైపుకు వంగిపోయింది. అమ్మా, ఈ ఊగుడు బల్ల మీ వైపుకు వంగిపోయింది. చోటు, నేను నీకన్నా బరువుగా ఉన్నాను, కాబట్టి ఈ ఊగుడు బల్ల నా వైపు వంగిపోయింది. మరియు నువ్వు నాకన్నా తక్కువ బరువున్నావు, కాబట్టి ఊగుడు బల్ల నీ వైపు గాలిలో ఉంది. అవునా అమ్మా, అలాగా. పిల్లలు, మీరు చూశారు కదా, అమ్మ చోటు కంటే బరువుగా ఉంది. అప్పుడు ఊగుడు బల్ల ఆమె వైపుకు కిందకొచ్చింది. మరియు చోటు తన తల్లి కంటే తక్కువ బరువున్నాడు, అందువల్ల ఊగుడు బల్ల అతని వైపున గాలిలో ఉంది. ఈరోజు చోటు పార్కులో చాలాసేపు ఆడుకున్నాడు. పార్కు నుండి తిరిగొచ్చిన తర్వాత చోటు చాలా ఆకలితో ఉన్నాడు. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏదైనా ఇవ్వు. చోటు, వంటగదిలో ఒక యాపిల్ మరియు పుచ్చకాయ ఉంచాను, వెళ్ళి తీసుకురా. చోటు వంటగది నుండి యాపిల్ని తీసుకుని బయటకు తెచ్చాడు. అమ్మా ఇదిగో యాపిల్ తీసుకో, ఇప్పుడు నేను పుచ్చకాయ తీసుకుని వస్తాను. చోటు వంటగదిలో నుండి పుచ్చకాయ తీసుకురావడానికి వెళ్తాడు. మరియు చోటు పుచ్చకాయను ఎత్తడానికి ప్రయత్నిస్తాడు, కానీ చోటు పుచ్చకాయను ఎత్తలేకపోతాడు. చోటు అమ్మ దగ్గరకు వెళ్తాడు. అమ్మా, పుచ్చకాయను ఎత్తడం నా వల్ల కావడం లేదు. పర్వాలేదు చోటు, యాపిల్ పుచ్చకాయ కంటే తక్కువ బరువైంది, కాబట్టి నువ్వు దాన్ని ఎత్తగలిగావు. కానీ పుచ్చకాయ యాపిల్ కంటే బరువుగా ఉంటుంది, కాబట్టి దాన్ని ఎత్తడం నీ వల్ల కాలేదు. అవునా అమ్మా? కాబట్టి పిల్లలు, మీరు చూశారు, చోటు యాపిల్ను ఎత్తగలిగాడు, ఎందుకంటే యాపిల్ తక్కువ బరువుగా ఉంది. కానీ అతను పుచ్చకాయను ఎత్తలేకపోయాడు, ఎందుకంటే అది ఎక్కువ బరువు ఉంది. దీనర్థం ప్రతి వస్తువుకు కొంత బరువు ఉంటుంది, కొన్ని తక్కువ బరువు మరియు కొన్ని ఎక్కువ బరువుగా ఉంటాయి. పిల్లలు, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మనం చూసాము ఎక్కువ బరువు మరియు తక్కువ బరువు గల వస్తువులను గుర్తించడం. తర్వాతి వీడియోలో మనం చూస్తాము అన్నిటికంటే ఎక్కువ బరువు మరియు తక్కువ బరువు గల వస్తువులను గుర్తించడం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.